ఈ కోవిడ్ అన్నది పోయేది కాదు ఈ కోవిడ్ అనేది ఉండేది మనము ఈ కోవిడ్తో సహజీవనం చేయాల్సిందే ఇది మనం అందరం కూడా గమనించుకోవాలి గుర్తుపెట్టుకోవాలి కోవిడ్ అనేది ఎవరికైనా వస్తే జ్వరం ఎవరికైనా వస్తే ఆ మనిషిని అంటరానోని కింద మనం పెట్టే కార్యక్రమం దయవుంచి ఇంక మీద నుంచి ఎక్కడా కూడా జరగకుండా కూడా జరగకూడదు ఎందుకంటే అది ఎవరికైనా వస్తుంది రేపొద్దున వాళ్ళని అంటరా కింద మనం చేస్తే రేపొద్దున మనకు వస్తుంది ఆ రోజున మనల్ని కూడా మిగతా వాళ్ళందరూ కూడా అంటరా కిందనే చూసే పరిస్థితే వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు ఎవరు కూడా అలా చేయకూడదు ఇందులో తొంభై ఎనిమిది శాతం మందికి రికవర్ అయిపో రికవర్ అవుతున్నారు అని అంటే తొంభై ఎనిమిది శాతం మంది బాగు బాగైపోతున్నారు అని అంటే దాని ఏంది కేవలం రెండే రెండు శాతం మాత్రమే చనిపోతున్నారు తొంభై ఎనిమిది శాతం మంది జ్వరం వచ్చినా కూడా బాగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అంటే దాని అర్థం తొంభై ఎనిమిది మంది బాగుపడుతూ ఉన్నారనే కదా అంటే వస్తుంది పోతుంది ఇందులో ఇంకొకటి కూడా ప్రత్యేకత ఏమిటి అని అంటే ఎనభై ఐదు శాతం మందికి ఎవరికైతే ఈ కోవిడ్ కరోనా వస్తుందో వాళ్ళ ఇంట్లోనే వైద్యం చేయించుకోగలుగుతున్నారు ఇంట్లోనే మందులు తీసుకొని నయమైపోతా ఉన్నారు కాబట్టి ఇదేమి ఇది వస్తే ఏదో జరిగిపోతుంది ఇది వస్తే ఏదో మునిగిపోతుంది అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు ఎవరికైనా రావచ్చు